భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న నిర్ణయాత్మకం మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా శ్రీలంక ముందు భారీ స్కోరు నిలిపింది టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశ్ మెహద్దుగా చెలరేగి తన కెరియర్ లో మూడవ సెంచరీని పూర్తి చేసుకున్నాడు కేవలం నలభై ఐదు బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం దీంతో ఐదు వికెట్లు కోల్పోయి టీమిండియా రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసింది కాగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాలో ఓపెనర్ ఇషాన్ కిషాన్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరగా మరో ఓపెనర్ శుభమన్ గిల్ ముప్పై ఆరు బంతుల్లో నలభై ఆరు పరుగులు చేశాడు అతనికి తోడు రాహుల్ త్రిపాఠి కేవలం పదహారు బంతుల్లోనే ముప్పై ఐదు పరుగులు చేసి పెవిలెన్ చేరాక సూర్యకుమార్ యాదవ్ మరో ఎండుల శుభమన్ గిల్ తో కలిసి నాలుగో వికెట్ కి నూట పదకొండు పరుగులు జోడించారు అయితే ఓ పక్క వికెట్లు సూర్య సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఆకాశ మహద్దిగా చెలరేగిపోయి ఆడాడు స్పిన్నర్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క శ్రీలంక బౌలర్ ని ఉతికారేశాడు బాల్ బ్యాట్ కు తగిలిందా బౌండరీ అన్నట్లుగా తన విధ్వంసం సాగింది ఫ్రీజులో చేరినప్పటి నుంచి చివరి దాకా ఫోర్లు సిక్సర్లతో దూసుకుపోయాడు ఈ దశలోనే యాభై ఒక్క బంతుల్లో ఏడు ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో నూట పన్నెండు పరుగుల నాట్అవుట్ చివరి దాకా క్రీజు లో ఉన్నాడు అలాగే చివర్ల అక్షర్ పటేల్ తొమ్మిది బంతుల్లోనే ఇరవై ఒక్క పరుగులు చేశాడు దీంతో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి శ్రీలంక ముందు రెండు వందల ఇరవై తొమ్మిది పరుగుల టార్గెట్ ను ఉంచింది ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ రెండు వేల ఇరవై లో మొదటి సెంచరీ చేసిన ఆటగాడుగా నిలిచాడు అలాగే అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్ నలభై ఐదు బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు అంతకు ముందు రోహిత్ శర్మ ముప్పై ఐదు బంతుల్లో రెండు వేల పదిహేడులో సెంచరీ ఉంది టీమిండియా తరపున అన్ని ఫార్మేట్లలో ఈ ఏడాది ముందుగా సెంచరీ చేసిన ఆటగాడుగా సూర్యకుమార్ యాదవ నిలిచాడు